ఒకడు పత్తగారితో గుద్దేళ్ళు పోయారు సార్. నంబర్ నోట్ చేశారా? దూరం నుంచి చూడలేదు సార్. గాడ్ షీస్ బ్లీడింగ్ హెవీలీ. ఎత్తండి ఎత్తండి. ఉండండి సార్, ఆటో తీసుకొస్తాను. మదర్ యూ బీ హియర్, వెల్కమ్. ఓకే, నేను వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాను. అమ్మా అమ్మా, ఎమర్జెన్సీ అమ్మా, యాక్సిడెంట్ అయింది, త్వరగా వచ్చి చూడండి అమ్మా. సార్ చెయ్యి వదలండి. ఈ అమ్మాయి మీ రిలేటివా? తన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి, షీస్ డెడ్. తీసుకెళ్ళండి. సార్ స్ట్రైట్గా వచ్చి రైట్కి రండి. హలో, నా కూతురు ఏది? అయ్యా, నాకు
నోట్ సాయి బంధు రోతాడు నీస్టేన గవాయిస్తున్నావు లోకేష్ సార్ ఇక్కడ ఎవరయ్యా మ్యూజిక్ డైరెక్టర్ సారీ సార్ రే సిద్ధార్థ్ కాల్ షీట్కి 9,000 ఆ పని సరిగా చేశావు ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నావు నీ వల్ల నా ఉద్యోగం ఊడేలా ఉందిరా ఇందాక ఎందుకు అలా బిహేవ్ చేశావు ఏమైందిరా నీకు ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావు ఎవరికి యాక్సిడెంట్ అయితే నీకేంటి ఎవరో కాదురా ఆ చనిపోయిన అమ్మాయి నీకు తెలుసారా దాన్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారని ఈ బైక్ కొట్టి పట్టుకుని ఇలా కొడుతున్నావు చచ్చింది మళ్ళీ తిరిగి రాదురా పోరా రెండు బిల్లు కొనుక్కుని తాగు తాగే బాటిల్స్ ని పగ కొట్టేసి ఆ అమ్మాయిని బయటికి కక్కేసాయి ఓ మనందరం బ్రతుకుతున్నామే ఈ బ్రతుక్కి అర్థమేంటి నువ్వెందుకు పుట్టావు నువ్వు కాలేజ్కి వెళ్ళడం ఎందుకని నేను ఎందుకు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను అదిగో అతనున్నాడే అతను వాయించే మ్యూజిక్కి మీనింగ్ ఏంటి సో సిగరెట్ ఉందా ఎక్స్క్యూజ్ మీ మీరు ప్లే చేసిన పాట విన్నాను బ్లిస్ఫుల్ దాని గురించి అక్కడ మా డిస్కషన్ చిల్లర ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా తాగడం తప్పు కదూ క్వశ్చన్స్ కి సమాధానమే చెప్పాలని లేదు ఎవరికి హాయ్ మహేష్ హలో అను మాధవ్ గారు లిఫ్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది వాళ్ళు రోజు రిపేర్ చేస్తూనే ఉన్నారు అది పనిచేసి రావడం లేదు
ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా ఏం తెల్ల, ఏం తినాలో తెలియట్లా. ఫ్రిడ్జ్ లో ఏముందో చూసుకోండి. ఇక్కడే కదా ఓపెనర్ పెట్టాను. అమ్మ ఫోన్ పెట్టమని నేను మడి మాడతాను. ఎవరు? ఏ మహేష్, ఇక్కడి నుంచి చేస్తున్నావు, వచ్చలేదా? అటేం చూస్తున్నావు? ఎవరో తలుపు కొడుతున్నారు. మహేష్, ఎక్కడికి వెళ్ళావరా? ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని చెప్పానా? రా, ఇంటికి వచ్చాడా? మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు సార్. తలుపు తట్టాడా? ఎనీవే థ్యాంక్స్ సిద్ధార్థ్, ఇట్స్ ఓకే.